మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య చేపట్టిన కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు హాజరయ్యారు. అటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు, మహిళలు స్వామివారి కళ్యాణాన్ని నయనానందంగా తిలకించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా చేపట్టారు. అందులో భాగంగానే ఆదిలాబాద్లోని రవీంద్రనగర్లో నూతనంగా నిర్మించిన ఉమామహేశ్వర శివాలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కళ్యాణాన్ని ఘనంగా చేపట్టారు. ఈ వేడుకకు ఆదిలాబాద్ బోత్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు హాజరయ్యారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు, కాలనివాసులు స్వాగతం పలికారు. ఈ కళ్యాణోత్సవాన్ని వేద పండితులు పరిధుల ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో మంత్రోచ్చారణ మధ్య జరిగింది. వివిధ కాలనీల నుండి భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. అటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యేలు శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు. శంభో మహాదేవ శివ, శంభో మహాదేవ శంకర శివ, తస్య ప్రభుదులేన స యః పరః స మహేశ్వరః. మంగళం సావధాన శర్మన్వతే వేదికా, సావధాన శుభలక్ష్మీ, సావధాన లక్ష్మీ నారాయణ చింతన, ఈ సందర్భంగా ప్రవీణ్ శర్మ భక్తులకు శివపార్వతుల కళ్యాణం విశిష్టతను వివరించారు. ఆది దంపతుల కళ్యాణాన్ని తిలకించిన ప్రతి మానవుని జన్మ సార్థకతమవుతోందని అన్నారు. జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ, అంటే ఏ విధంగా అయితే మనం మాట్లాడినటువంటి మాటని అర్థాన్ని వేరు చేయకుండా ఉంటాయో అటువంటి దాంపత్యం ఎవరిది అంటే పార్వతి పరమేశ్వరులది. అటువంటి పార్వతి పరమేశ్వరులు మనకే కాదు జగత పితరౌ వందే, ఈ జగత్ అంతటికీ కూడా ఆది దంపతులు ఎవరయ్యా అంటే పార్వతి పరమేశ్వరులు. వీరి కళ్యాణము అయిన తర్వాత నుంచే ప్రతి దేవుని యొక్క కళ్యాణం కూడా జరిగింది. అందుకే వీళ్ళని ఆది దంపతులు అని చెప్పినారు. మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి ఈ రోజునే స్వామివారికి కళ్యాణం జరిగినటువంటిది, కాబట్టి దీనికే మహాశివరాత్రి అని పేరు. అంతటి మహత్తరమైనటువంటి సుదినమున మన అందరం కూడా కూర్చొని స్వామివారి కళ్యాణం చూసేటువంటి భాగ్యం దొరికింది అంటే నిజంగా మనందరం కూడా అదృష్టవంతులమే. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పట్టణంలోని తిలక్ నగర్లోని గాండ్ల సంఘం శివాలయంలో సైతం శివరాత్రి ఉత్సవాన్ని వైభవోపేతంగా చేపట్టారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి గాండ్ల కులస్తులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా శివపార్వతుల ఉత్సవ మూర్తులను డప్పు చప్పుల మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు తలంబ్రాలను తలపై పెట్టుకుని ఉత్సవ మూర్తులతో పాటుగా ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణం సందర్భంగా ఆలయ ప్రాంగణం మహిళలతో కిటకిటలాడింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఉత్సవ మూర్తులకు పండితులు ప్రత్యేక పూజల అనంతరం కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణ మధ్య శివుడు పార్వతీదేవికి తాళికట్టిన మహాఘట్టాన్ని భక్తులు నయనానందంగా తిలకించారు. మరోవైపు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో
పట్టణంలోని 25వ వార్డు నుండి కౌన్సిలర్గా గెలుపొందిన గాండ్ల కులస్థుడు రాజేష్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్తో పాటు పలువురు సంఘం సభ్యులు పాల్గొని కౌన్సిలర్ రాజేష్ని శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అటు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరిపై ఆ పరమశివుని ఆశీస్సులు ఉండి ప్రజలను ఆ త్రినేత్రుడు సుఖ సంతోషాలతో చూడాలని ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రత్యేకంగా నేను శివభక్తుని కాబట్టి మరి శివుడు అంటే చాలా గొప్ప శక్తియా, మరి రోజు అవతార పురుషుడుగా మరి శివుడు అనేక రూపాల్లో కూడా ఈ సందర్భంగా ఇలా శివాలయాలన్నీ కూడా మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఉపవాసాలతోటి పూర్తిగా రాత్రి అంతా కూడా జాగరణ కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా శివతాండవం మరి రాత్రి దినము ఇలా మొత్తానికి మొత్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ జనాలతోటే జనాలంతా కూడా మరి ప్రార్థనలు భక్తులు భజనలు జాగరణ చేస్తారు. కాబట్టి ఇది గొప్ప పండుగ. భారతదేశం అంతా కూడా మరి ఇలా హైందవ ధర్మం హిందూ ధర్మంలో గొప్ప పవిత్రమైనటువంటి శివుడు శివాలయాలలో కాకుండా అన్ని దేవాలయాలు కూడా కిటకిటలాడతాయి. కాబట్టి మరొకసారి కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారతదేశంలోనే జరుపుకుంటున్న పండుగ ఈరోజు మహాశివరాత్రి పండుగ. ప్రతి శివాలయంలో ఇవాళ ఈరోజు ప్రజలు మరియు భక్తులు మరి భారీ సంఖ్యలో దర్శించుకోవడం మరి మనకు అనవాయితీగా వస్తున్న ఈ పండుగ చాలా ముఖ్యమైన పండుగ హిందువుల కోసం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ విధిలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మరి ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకునే పండుగ మరియు శివరాత్రి పండుగ. మరి శివుని గురించి మనకందరికీ తెలుసు, శివుడు మరి ఒక అవతారం ఎత్తిన దేవుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమ అని మనం ప్రతి నిత్యము ప్రార్థించే దాంట్లో మరి శివుని యొక్క పేరు చాలా ముఖ్యం. మరి శివుని అవతారాలు మరి ప్రజల కోసం ఎక్కడ ఎప్పుడు ఎటువంటి అవతారం ఎత్తాలనో ఎత్తి ఆ రోజు ఈ భూమిని కాపాడిన ప్రజలను కాపాడిన దేవుడే శివుడు. కాబట్టి ఈ దీనికి కుల మతాల సంబంధం లేదు.